మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే జవరియ గారు. నమస్తే సిరి గారు. మరి చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్కటి కూడా నేర్పియాలి, బికాస్ మొక్క ఒంగందే మానే ఒంగునా అని అంటారు. అలాగే మనం చూసుకున్నట్లయితే చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి మనీ ఇస్తున్నారు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. అదే వాళ్ళకి పెద్దగా అయ్యేసరికి వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇవ్వలేదన్నా ఆ మనీ గురించి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అండ్ మిస్యూస్ కూడా చేస్తూ ఉన్నారు. మరి చిన్నప్పటి నుంచి మనీ ఫైనాన్షియల్గా మనం ఎలా ఉండాలి అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కూడా పిల్లలకి ఇంపార్టెంట్ అంటారా, దాని గురించి మీరేం మాట్లాడతారు? ఇది నాకు చాలా నచ్చిన ప్రశ్న సిరి గారు. ఖచ్చితంగా ఇవ్వాలండి పిల్లలకి. ఇప్పుడు అష్ట ఐశ్వర్యాలంటే ఏంటి? మన ఇల్లు పిల్ల పాపలతో సమృద్ధిగా అన్ని విధాలుగా హెల్త్ వెల్త్ ఎడ్యుకేషన్తో కలకలలాడాలి అని అర్థం. సో అలాంటప్పుడు మన పిల్లలకి మారల్ వాల్యూస్ నేర్పిస్తాం, తర్వాత ఎడ్యుకేషన్ చదువు 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 అని ఒక విధంగా ఒక రేంజ్లో వాళ్ళకి చెప్తూనే ఉంటాము, చేస్తూనే ఉంటాం. తర్వాత మనీ గురించి ఆగిపోతారు. చాలామంది పేరెంట్స్ పెద్దవాళ్ళు మనీ గురించి చెప్పరు, చెడిపోతారేమో అన్న ఉద్దేశంతో చెప్పరు. అలా కాదు. ఇప్పుడు ఎవరైనా మీరు సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరి చరిత్రలు ఒక్కసారి తిప్పండి, గూగుల్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ రతన్ టాటా చిన్నప్పుడే వాళ్ళ పిల్లల్ని పిలిచి మనకు ఈ రంగంలో మేము విస్తరింపబడాలి అంటే హోటల్ కావచ్చు, మనకు ఐటీ రంగం, వాళ్ళు చూడండి ఇండస్ట్రియల్ స్టీల్ బిజినెస్, ఇవన్నీ చిన్నప్పుడే వాళ్ళకు సీడ్స్ వేసేసారనమాట. అంటే వాళ్ళు ఒక సర్వీస్ ఓరియంటెడ్ మైండ్తో పిల్లలకి గైడ్ చేస్తారు. అలా మనం కూడా మనం చేయొచ్చు మన పిల్లలకి. అలానే అంత మోతాదులో వెళ్తారా, అంత స్థాయిలో వెళ్తారా అంటే అది సెకండరీ. కానీ మన ప్రయత్నం అయితే యాజ్ ఎ పేరెంట్ మనము పిల్లలకి ఖచ్చితంగా మనీ వాల్యూ అనేది, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి సిరి గారు. ఎందుకంటే అది మన ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. ఇది ఇదేదో అంటే తీసి పారేసేకి అదేమి చెడ్డ, అది కాదు. అది దానివల్లనే లీడ్ చేస్తున్నాము లైఫ్. మీరు ప్రతిదీ కొనాలన్నా కూడా డబ్బు కావాలి. సో ఆ ఎడ్యుకేషన్ అనేది చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉంటే చాలా చాలా మంచిది. ఇప్పుడు హైఫై ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైనింగ్ టేబుల్ మీద ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకి పాఠాలు నేర్పిస్తుంటారు. మీరు చాలా బుక్స్ ఉంటాయి, మీరు చదవచ్చు. రిచ్ డాడ్ పూర్ డాడ్ కావచ్చు, చాలా ఉంటాయి అన్నమాట. థింక్ అండ్ గ్రో రిచ్, ఇవన్నీ పుస్తకాలు వీళ్ళు చదివి ఆ థాట్స్ వీళ్ళ పిల్లలకి షేర్ చేస్తూ ఉంటారు. సో రిచ్ బికమ్ రిచర్, పూర్ బికమ్ పూరర్ ఎందుకు అవుతారు అంటే మనకు కొన్ని బ్లాక్స్ వలన మనం అక్కడే ఆగిపోతాము, వాళ్ళకి తెలుసు అన్నమాట. సో ఈ ఎడ్యుకేషన్ కూడా అవసరము పిల్లలకి అని వీళ్ళు ఇస్తూ నేర్పిస్తూ దాని వాల్యూ కూడా నేర్పిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఒక కథ ద్వారా నేను ఇంకా క్లారిటీ ఇస్తాను సిరి గారు. సో ఒక ఫాదర్ అండ్ సన్, సముద్రం ఒడిలో బీచ్ ఉంటుంది కదా, సముద్రం సైడ్లో కూర్చొని సాయంత్రము భేల్పూరి తింటుంటారనమాట ఇద్దరు, హాయిగా భేల్పూరి తింటుంటారు. అప్పుడు ఆ అబ్బాయి చాలా చంటివాడు, వాళ్ళ నాన్నకి ఒక క్వశ్చన్ అడుగుతాడు, నాన్న వర్షం వస్తుంది కదా, వర్షం వస్తే మా ఇంటి దగ్గర ఇన్ని నీళ్లు ఉండవు, ఇక్కడ ఎలా వచ్చాయి, ఇవన్నీ భూమిలో నుంచి వర్షం పడిందా అందుకే ఇక్కడంతా వచ్చిందా, మా ఇంటి దగ్గర వచ్చే వర్షం పైనుంచి వస్తుంది కదా అని సంథింగ్ అట్లా డౌట్స్ అడుగుతాడనమాట. అంటే వాళ్ళ నాన్న నవ్వుతాడు, ఫస్ట్ నవ్వి ఈ వర్షము అక్కడి నుంచి వచ్చిందే నాన్న అని చెప్పి ఫస్ట్ చినుకులు ఆకాశం నుంచి పడతాయి, ఆకాశం నుంచి పడి ఒక చెరువు రూపంలో మారి ఆ చెరువు నది ప్రవాహంలా మారి ఆ నది ఏదైతే ఉందో పంట పొలాలు ఉంటాయి కదా వాటిని తడుపుకుంటూ మెల్లగా తన దారి వెతుక్కొని సముద్రంలో కలుస్తుంది. ఈ పంట పొలాలు అంటున్నాను కదా, ఈ పంట పొలాలు తడిపేది చాలా చాలా అవసరము, ఇది ఎంత బాగా తడిస్తే అంత అభివృద్ధి చెందుతాం మేము అని చెప్తాడనమాట. సరే నాన్న అని చెప్పి ఆ అబ్బాయి అంటాడు. తర్వాత దీనికి అర్థము నీకు ఒక 20 ఇయర్స్ అయిన తర్వాత ఒక లెటర్ రూపంలో నేను రాసి ఉంటాను, అది కూడా చదువు అని చెప్పి రాసి పెడతాడు. ఆ అబ్బాయి
ఆఫ్టర్ 20 ఇయర్స్ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయిపోతాడు. అప్పుడు ఆ లెటర్ అంటే ఎవ్రీ బర్త్డేకి వాళ్ళ నాన్న నుంచి ఒక్కొక్క లెటర్ వస్తూ ఉంటుంది. ఆ లెటర్ ఆఫ్టర్ 20 ఇయర్స్ తను ఓపెన్ చేసి చదివితే ఈ కథ ఏదైతే వాళ్ళ నాన్న చెప్పాడో అవన్నీ వర్షం చుక్కలు. అంటే మనం సంపాదించే పైసలు స్టార్ట్ చేస్తాం కదా ఎర్నింగ్, అప్పటి నుంచి పైసలు అన్నమాట. అవి స్టార్ట్ అయ్యి చిన్న మొత్తంలో సేవింగ్ చేస్తాం. తర్వాత నదీ ప్రవాహం అంటే మన జర్నీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనీ ఫ్లో అనేది మనకు జాబ్ రూపంలో మన ఇంక్రిమెంట్స్ కావచ్చు, బిజినెస్లో ఇంకా ప్రాఫిట్ గ్రోత్ కావచ్చు, ఇవన్నీ నదీ ప్రవాహం. పంట పొలాలు తడపడం అంటే ఏంటో తెలుసా సిరి గారు? అంటే ఒకరికి సహాయం చేయడం అన్నమాట. నువ్వు ఎంతమందికి ఉపాధి కల్పించావు అది ముఖ్యమని రాసింటాడు వాళ్ళ నాన్న. అంటే ఇక్కడ ఉపాధి కల్పించడం అంటే వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఒక నలుగురికి నువ్వు ప్రోత్సహించావా, లేకపోతే వాళ్ళ బాధని అధిగమించేలా చేసావా, అది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడే ఒక హ్యూమన్ బీయింగ్కి ఒక సక్సెస్కి అర్థం అని అక్కడ రాసి ఉంటుంది. తర్వాత అది నదీ ప్రవాహం ప్రవహించి సముద్రంలో ఎప్పుడైతే కలుస్తుందో ఆ సముద్రము చాలా పెద్ద రూపంలో కనిపిస్తుంది. అదే ఒక చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అని ఉంటుంది అన్నమాట. సో ఇలా వాళ్ళ నాన్న తనకి చిన్నప్పుడే మనీ ఎడ్యుకేషన్ ఇచ్చేసింటాడు. ఆ అబ్బాయి మళ్ళీ అది కంటతడి పెట్టుకొని అసలు సేమ్ ప్లేస్కి వస్తాడు. చల్ల గాలి వస్తూ ఉంటుంది ఆ సముద్ర తీరాల్లో, అలలు ఇలానే వెళ్తుంటాయి. దాన్ని గమనిస్తూ అదంతా కంటతడి పెట్టుకుంటూ నా బిడ్డకి కూడా నేను ఈ ఎడ్యుకేషన్ కంపల్సరీ ఇవ్వాలి అనేది నిర్ణయించుకొని తర్వాత ఇంటికి వెళ్తాడనమాట. సూపర్ అండి, చాలా బాగుంది. నిజంగానే మనకి చిన్నప్పటి నుంచి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే మీ క్లాసెస్ గురించి, అలాగే మీ అపాయింట్మెంట్, ఎస్పెషల్లీ మీ బిజినెస్ ఐడియాస్ గురించి చాలామంది ఈగర్గా ఎదురుచూస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా అవ్వచ్చు? ఎస్ సిరి గారు, నేను నంబర్ అయితే ఇస్తున్నాను. చాలామంది నంబర్ ఇవ్వండి అంటున్నారు. ఎస్, అపాయింట్మెంట్ నంబర్ ఇదేనండి. స్క్రోల్ అవుతున్న నంబర్కే మీరు కాంటాక్ట్ చేయండి. నేను ఐడియాస్ ఎందుకు ఇస్తున్నానంటే ఫస్ట్ మీరు ఓపెన్ అప్ అవ్వండి, ఈ చిన్న చిన్న మొత్తంలో చేసుకోవచ్చు అని. ఇప్పుడు ఒక్కొక్కరి స్కిల్ ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు నేను అందరికీ ఒకే విధంగా చెప్పలేను కదా సిరి గారు. ఎవరికైతే నేను పర్ఫెక్ట్ అనేది వాళ్ళకి తెలుస్తుందో ఆ ఐడియాస్ ఇచ్చి ఆ ప్లాట్ఫామే వాళ్ళకి చూపిస్తానన్నమాట. ఆ లేని వాళ్ళకి చూపిస్తాను. అందుకనే వీళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి అంటున్నాను. మాకు ఈ ఐడియానే చాలు, మేము ఇదే ఫాలో అయ్యి సక్సెస్ అవుతాం అంటే కూడా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. లేదు, మీ నంబర్ కావాలి అంటే అపాయింట్మెంట్ కంపల్సరీ అండి. అపాయింట్మెంట్ తీసుకోండి, డెఫినెట్లీ ఐ విల్ కాంటాక్ట్ యూ, ఐ విల్ గైడ్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఎలా స్టార్ట్ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే మీకోసం సుమన్ టీవీ 8 ఇయర్స్ సక్సెస్ఫుల్ జర్నీ ఇన్పుట్స్ తో మీకు అందిస్తున్నారు యూట్యూబ్ మాస్టర్ కోర్స్. ఈ కోర్స్ ముఖ్యంగా అన్ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, బిజినెస్ పీపుల్స్, జాబ్ చేస్తూ సెకండ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది. మీరున్న చోట నుంచే యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు. మిమ్మల్ని డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్స్ గా తయారు చేయడమే మా లక్ష్యం. డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వండి. We'll be right back.